అందరికీ నమస్తేకారం ఈ అల్ల మంచి మంచి ముచ్చట్లు ఏంటిది అంటే ఇప్పుడు గోకుల అష్టం వచ్చింది కదా మంచిగా చింతకాయ అవి అనేది తినొచ్చు అట్లనే మంచిగా ఏంది ఆశ శ్రావణం ఆశడం తర్వాత కార్తీకం కదా ఇప్పుడేమో శ్రావణంలో కార్తీకం వచ్చింది అవును నేనే తప్పు చెప్పిన ఇప్పుడు కదా కార్తీకం ఆశడం శ్రావణం అర్థం అవడం కష్టం దాంట్లో మళ్ళీ ఇంకా క్లిష్టం అంటే మీరు ఇచ్చిందే అది కదా సార్ ఓకే మీ మీ పేరు చెప్పాలి కదా చందు మొండేటి కాదు ఇప్పుడు మీరు చెందాట చెందాట ఆడేసిరు కథ ఏంది అసలు అది ఉన్నదా రాసున్నదా లేక రాసుకున్నదా నేను ఇప్పుడు చెప్తాను మా కథ ఏంటి అని అది నువ్వు మళ్ళీ చెప్పాలి చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ నేను వేరేది అయితేనేమో కల్ఫనిక్ అంటుట్టు కానీ ఇది కిష్ణుంది చంఫ సెల్లు మంటది దేవుని మీద జోకులేసుడు కాల్పనిక అనేది పర్లేదు కాల్ఫనిక్ అంటే ఒక్కటి కూడా ఇప్పుడు మీరు పెట్టిన శోకానికి ఇగో ఇక్కడ చూస్తే మనకు అది శ్లోకం కొన్నిటికి నాకు అవకాశం ఏంటి అంటే నా స్క్రిప్ట్ కూడా మీరే రాస్తే నేనేం చేస్తా సార్ ఇప్పుడు ఈ వీరో గారు అయితే ఇప్పుడు రాలేరు ఆయనకు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్ఘమయ శాంతి 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 ఇప్పుడు మనకు అనుపమ పరమేశ్వరి మహేశ్వరి అది వాడుతుంది ఏం వాడాలి ఇదే అది వాడాలి కాదు అది పాడాలి ఇదే ఇంగ్లీష్ లో వాడు అది సాంస్కృత్ దానికి మళ్ళీ అనువాదం ఉండదు చెప్పు అదే ఎందుకు బాగుంది కదా ఇలాగే బాగుంది అంటే నీకు శాంతి శాంతి అంటే నువ్వు ఎక్కువ సోషల్ మీడియా బాగుంటావు కదా అంటే తమ్ముని ఇబ్బంది పెట్టి ఇరువలు చేస్తుంటారు మీ తమ్ముని ఫారం తీస్తావు నువ్వు అంతే కదా మరి పిల్ల కేసీ అవేనా ఏమేమో చేస్తుంటది అప్పుడప్పుడు కార్తీక సర్ప్రైజ్ లాంటి సర్ప్రైజ్ ఇంట్రొడక్షన్ కూడా దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తే చందన్న ఏ ఇంకా నువ్వు తీసిన నాలుగే నాలుగు గానీ బంఫర్ హీట్లు కొట్టినావు ఎట్లా అనిపిస్తున్నది చిన్న ఏజ్ లా సిఎం అయినట్టున్నది కానీ ఎట్లా అనిపిస్తున్నది ఆ సినిమాలకి రిజల్ట్ ఎలా ఉండేమో కానీ నువ్వు చిన్న ఏజ్ అంటుంటే ఇంకా చాలా బాగుంది ఆ చెప్పు ఏమున్నది ఎంటకెళ్ళి ఆడాడ కొంచెం కొంచెం అంటే నాకు తెలిసి థర్టీ ఎయిట్ ఫార్టీ లో ఉంటావు ఆ చిన్న ఏజ్ ఆ సరే ఓకే ఇప్పుడు వయసు గురించి ఎందుకని చెప్పు అంటే లగ్ అయింది పిల్లలు కూడా అయింది ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు మరి ఇంకేంటిది చెప్పుకోని ఇంకేమున్నది ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర హీరోయిన్ లేనప్పుడు చెప్పు అబ్బా నీకున్నదా అట్లాంటిది రష్యా పని ఉన్నదా రష్ రష్ రష్యా నాకు అర్థం కదా అంటే నువ్వు ఇప్పుడు ఈ దాని మీద నువ్వు అంటున్నా అంటా ఏమనుకోకు మీకు అలవాటు లేదు అసలు ఏమైనా ఉంటే మాట్లాడు అంట ఇట్లా నీకు అంటే అంతకు ముందు కూడా సినిమా సినిమాకు ఇటువంటి గ్రాంధికమైన పదాలు అది చిన్నప్పుడు చదువుకున్నా మా నాన్నగారు చెప్పేటప్పుడు శిశు మందిర్నా శిశు మందిర్ చదువు శిశు మందిర్లేదు స్కూల్లోనే సరిగా లేదు శిశు మందిర్ కదా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు చిన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి ఫార్టీ వన్ డేస్ సుందరకాండ మహాభారతం రామాయణం ఉండేది సో ఇంకా అవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది సో నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళకి నా ధన్యవాదాలు మొత్తం అంటే ఏ శ్లోకాలు ఏం వాడును నేను అంత అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టు కూడా నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ వేరే అంటే నువ్వు అంత సినిమాలో చూసుంటే దేవుణ్ణి ఆరాధించడం కన్నా దేవుణ్ణి అర్థం చేసుకోవడం ముఖ్యం ఇది మన సినిమా అంటే అప్పుడు కూడా మహేష్ అన్న మహేష్ సార్ చెప్పింది కదా వీరో సార్ దేవుడా నువ్వు బాగుండాలి నువ్వు మాత్రం బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటారా ఇదే లైన్ మీద కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అవును చాలా మంది అంటే మనం గుండు కొట్టుకోవాల ఇంకోటి ఫత్యం ఉండాలనో ఉపాసం అని అది కాదు మన కోసం కోసం మన దీక్ష కోసం అంటే వీరు ఈయననే సూట్ అవుతుంది అనిపించింది ఈయననే సూట్ అవడానికి అనేది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ కథ అనిపించిన వెంటనే అది కార్తిక సీక్వెల్ కే పెట్టేమనుకో ఇంకా పెద్దది అవుతుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ కదా కార్తీక హీరో గురించి మాట్లాడుతుంటేనే హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది రేరేరే గుమ్మడి ఫండుని నీ పేరే నిఖిల్ కరెక్ట్ కయా కబ్యూ మంచిగా ఉన్నానే ను మంచిగా ఉన్నావా గిట్లగా గుండె ఫర్మానంగా కలవాలి థాంక్యూ థాంక్యూ ఇంటి బ్రో సో బేసికల్లీ ఏంటంటే మన సినిమా హిందీలో కూడా తెగాడేస్తుంది ఆల్మోస్ట్ థౌసండ్ స్క్రీన్స్ అక్కడ తెలుసు వస్తుంది అందుకే కొంచెం లేట్